ఓ దశరథ మహారాజా సముద్రుడు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి వేల హద్దు ఏదైతే ఉన్నదో చెలియల కట్ట ఏదైతే ఉన్నదో దాన్ని దాటకండగా ఉన్నాడు అని చెప్పి అన్నది. ఒకప్పుడు బ్రహ్మ ఈశ్వరుడు సముద్ర తీరంలో వెడుతూ ఉంటే సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళ కాళ్ళు వస్త్రాలు కూడా కొంత తడిసాయి. వాళ్ళు కోపగించుకుంటే అప్పుడు సముద్రుడు స్వస్వరూపంతో వచ్చి వాళ్ళని ప్రార్థించాడు. ఏదైనా నువ్వు హద్దు దాటకూడదు అని చెప్పి వాళ్ళు అనటం వల్ల నేను హద్దు దాటను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం సముద్రుడు వేల దాటాడు. వేల అంటే చెలియల కట్ట. సముద్రం ఎప్పుడూ కూడా చెలియల కట్ట దాటదు. ఎంత ఉప్పొంగి వచ్చినా అక్కడికి వచ్చాక పడిపోతుంది, మళ్ళీ లోపలికెడుతుంది. అలా కాక చెలియల కట్ట దాటిందా మొత్తం ప్రళయం వచ్చేసినట్లే. కాబట్టి సముద్రుడు అన్నమాట కోసమని చెలియల కట్ట దాటటం లేదు సుమా అని చెప్పి అది కూడా గుర్తు చేసింది. సరితాంతుపతి, సరితాంపతి అంటే సరిత్ అంటే నదులు, నదీ భర్త అయినటువంటి సముద్రుడు స్వల్పాం మర్యాదాం సత్యమన్విత, సత్యానికి కట్టుబడి స్వల్పమైనటువంటి మర్యాద కూడా దాటకుండగా. మర్యాద అంటే హద్దు, హద్దు అంటే వేల, అదే చెలియల కట్ట. దాన్ని ఏమాత్రము దాటకుండగా ఉన్నాడు. సత్యానురోధాత్ సమయే స్వాం వేలాం నాతివర్తతే. ఆ సత్యానికి కట్టుబడినటువంటి వాడై ఆ హద్దుని దాటటం లేదు అని చెప్పి అలా సముద్రుణ్ణి గురించి కూడా కైక గుర్తు చేసింది దశరథ మహారాజు దగ్గర. సత్యం సమనువర్తస్వ ఎది ధర్మే ధృతామతి. ఓ నాథ దశరథ మహారాజా, నీకు నిజంగా ధర్మాచరణ ఎందు కనుక మనస్సు ఉంటే, ధర్మమే పాటించాలి అని చెప్పి నువ్వు మనస్సులో తలుస్తూ ఉంటే సత్యం సమనువర్తస్వ, నువ్వు తప్పకుండా సత్యాన్ని పాటించు. ధర్మవర్తనుడై ఉండాలనుకుంటే నువ్వు సత్యాన్ని పాటించు, అంటే నాకు ఇచ్చినటువంటి వరాలని నువ్వు ఇయ్యి అని చెప్పి చెప్పటం. సఫలం సవరోమేస్తూ, ఏమిటి దానికి మార్గం అంటే నేను నా వరములు పొందటమే, నేను కోరుకున్నటువంటి వరములని సఫలం చేయటమే నువ్వు సత్యాన్ని పాటించటము. వరదోషసి సత్తమా, నీకు వరదుడు అనేటటువంటి కీర్తి కూడా ఉన్నది కదా వరములు ఇచ్చేవాడు అని. కాబట్టి నాకు ఇచ్చినటువంటి వరాలని నువ్వు సఫలం చేయి, నువ్వు అన్నమాటని సార్థకం చేసుకో, నీ వాక్కుని అవితధ వాక్కు చేసుకో, సత్యవాక్కుని చేసుకో, ఆ వాక్కుకి భంగము కానీయక అని చెప్పి తనకి వరాలు ఇవ్వటమే సత్యమని, దాన్ని నిలబెట్టుకోవటమే ఆయనకి ధర్మమని ఇన్ని రకాల కైక చెప్పింది. పరత్రవాసేహి వదంచనుత్తమాం తపోధనా సత్యవచోహితం నృణాం. ఇహపరాలు కానీ సకల సౌఖ్యాలు కానీ ప్రసాదింపగలిగినటువంటిది సత్యపాలనమే, అదే సమస్తము ఇవ్వగలిగినది అని చెప్పి కైక చెప్పి దశరథుణ్ణి సత్యవాక్ పరిపాలకుడుగా ఉండమని చెప్పి తన వరాలని దశరథుని నుంచి, దశరథుని పేరుతో రాముని నుంచి తన వరాలని పొందగలిగింది కైక. ఆ సందర్భంలో సత్యాన్ని గురించి ఇంత గొప్పగా కైక చెప్పటం మనం చూస్తాం. దాన్ని దశరథ మహారాజు పాటించటం కూడా మనం గమనిస్తాం. అలాగే మరో ఘట్టంలో కూడా సత్యాన్ని గురించి విశేషంగా చెప్పబడ్డది. కైక దశరథుడి దగ్గర సత్యాన్ని గురించి ఉపన్యసిస్తే, ఒక సందర్భంలో రాముడే సత్యాన్ని గురించి విశేషంగా చెప్పడం జరిగింది. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు సీతాలక్ష్మణులతో కలిసి. ఆయన వెళ్ళేటప్పుడు భరతుడు అయోధ్యలో లేడు, కేకయ రాజ్యానికి వెళ్ళాడు వాళ్ళ మేనమామ తీసుకువెళ్ళటం వల్ల. వచ్చాక విషయమంతా తెలిసింది. భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేద్దామనుకున్నారు దశరథుని యొక్క అంత్య ఇష్టి పూర్తయ్యాక. దశరథుడికి కర్మంతా పూర్తి చేశాడు,
వశిష్ఠాదులు చెప్పారు, రాజ్యం అరాజకం కాకూడదు కాబట్టి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించవలసింది అంటే నా జ్యేష్ఠ భ్రాత అయినటువంటి రాముడే దీనికి అధికారి, ఇది రాముడి రాజ్యం, సింహాసనం రాముడిదే తప్పితే నాది కాదు, రాముణ్ణి నేను తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరాడు. ఎంత మహనీయుడు భరతుడు అంటే వనవాసం తప్పదంటాడేమో, ఆయన బదులు నేను వనవాసం చేస్తాను అని చెప్పి రాముడు ఏ విధమైనటువంటి జటావల్కములు ధరించాడో అట్లా ఆయన కూడా జటావల్కములు ధరించి రాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రులందరూ వెళ్ళారు, వశిష్ఠ, సుమంత్ర, జాబాలి మొదలైనటువంటి వాళ్ళందరూ వెళ్ళారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు కూడా వెళ్ళారు. అనేక మంది పరివారం అంతా కూడా వెంట వచ్చింది ఆ రాముడిని దర్శించడం కోసమని. అలా వెళ్ళినటువంటి సందర్భంలో భరతుడు అనేక రకాల ప్రార్థించాడు అన్నని రమ్మని చెప్పి. భరతుడు చెప్పినది రాముడు వినేటట్లు అనిపించలా. జాబాలి ఆలోచించాడు, ఏదో రకంగా రాముణ్ణి వెనక్కి తీసుకోవాలి, అదే వాళ్ళ లక్ష్యం, రాజ్యానికి తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనేటటువంటిది అందరి యొక్క లక్ష్యం. కాబట్టి జాబాలి ఆ సందర్భంలో ఒక విధమైనటువంటి నాస్తికవాదం ప్రవచనం చేశాడు. శ్రీరామచంద్ర, ఏమిటో నీ తండ్రి కోసమని, తండ్రి వాక్కు కోసమని అడవుల్లో ఉంటాను అని అంటున్నావు, ఏమిటవుతాడు నీకు తండ్రి, కన్న తండ్రి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ ఏమవుతాడు నీకు ఆయన? నువ్వు పుట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి, ఆ కారణాల్లో ఒక నిమిత్త కారణం మీ నాన్న కూడా, అంతే తప్పితే ఆయనే ప్రధాన కారణం అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు అని చెప్పి దశరథుని మాట కోసమని రాముడు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు అనేటట్లుగా అనేక రకాల జాబాలు చెప్పాడు. అంతేకాదు, పితృదేవతలు స్వర్గస్థులైనటువంటి వాళ్ళని గురించి చెబుతూ ఉంటారు. అలా స్వర్గస్థులైనటువంటి వాళ్ళకి ఇక్కడ ఏదో శ్రాద్ధాలు పెడితే వాళ్ళకి కడుపు నిండుతుందని, ఆహారం వాళ్ళకి చేరుతుంది, చెందుతుంది అని చెప్పి చెబుతారు. ఇదంతా బూటకము సుమా, పితృదేవతలకి ఇక్కడ పెట్టింది ఏదో చెందుతుంది అనేటటువంటి మాట కల్ల. అలా కనుక చెందేటట్లయితే ఇక్కడ మనం విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి భోజనాలు పంపక్కర్లేదు, వాళ్ళు వెళ్ళాక ఇక్కడ మనం వాళ్ళ పేరు చెప్పుకు తింటే వాళ్ళకి కడుపు నిండుతుంది కదా అని కూడా బితండవాదం చేస్తాడు. కాబట్టి ఎలాగైనా సరే దశరథుడి మాట కోసం నువ్వు అరణ్యవాసాలు చేయక్కర్లేదు, వచ్చేసేయవలసిందే అనేటట్లుగా జాబాలి మాట్లాడితే దానికి సమాధానంగా సత్యప్రతిష్ఠ చేస్తాడు శ్రీరామచంద్రుడు. స్వస్తి. ఓ